హలో హాయ్, దిస్ ఈజ్ ప్రభాకర్ రెడ్డి. యూఆర్ వాచింగ్ బీపీఆర్ ట్రైనింగ్. ఈరోజు నేను మీకు సీరియల్గా చెప్తున్నాను వెడ్డింగ్ ఆల్బమ్ ఎలా క్రియేట్ చేయాలో, అండ్ నెక్స్ట్ స్టెప్ కూడా చూపిస్తాను. దాని ముందు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ మీకు వీడియో అనేది చేస్తే నేను అక్కడే మీ ప్రాబ్లమ్ అనేది క్లియర్ చేస్తాను. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, చూద్దాం ఆల్బమ్. ఇప్పుడు నేను ఇలా ఒక షీట్ తీసుకుంటున్నా రెడీ అయింది, అండ్ దీన్ని నేను కొంచెం మార్చుకుంటున్నా అనమాట. ఓకే, దానికి ఇలాంటి కొంచెం బ్యాక్గ్రౌండ్స్ కానీ సీనరీస్ కానీ మీరు నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని మార్చేసేయండి, క్లియర్ ఉంటుంది. ఓకే, అండ్ ఇంకొకటి ఇవి డిలీట్ చేయండి. ఓకే, అండ్ వీటన్నిటికి మనం కొంచెం స్ట్రోక్ ఇద్దాం. ఓకే, వైట్ ఇద్దాం. అండ్ ఎంత ఇద్దాం అంటే ఒక 5 ఇద్దాం, 5 or 8. ఓకే, నైస్. ఓకే, అండ్ నెక్స్ట్ మీరు సైజ్ చూసుకోవాలండి. ప్రతి టెంప్లెట్ అనేది కరిజ్మా ఆల్బమ్ టెంప్లెట్ అనేది, అండ్ 36 అండ్ 12, అండ్ ఇంకోటి అంటే 11x33 కూడా చేస్తారు. అండ్ మ్యాక్సిమమ్ 12x36, అండ్ రిజల్యూషన్ అనేది 150 నుండి 300 వరకు పెట్టుకోవచ్చు. నేను 300 పెట్టుకున్నా. అండ్ నెక్స్ట్ చూద్దాం, మనకు ఉపెక్స్ కావాలి కదా. ఇప్పుడు ఓకే, మ్యాన్మర్ కూడా నువ్వు చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది నాయిస్ ప్రొఫెషనల్ అనేది ప్రతి ఒక్క ఫోటోకి అప్లై చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే చాలా క్లీన్గా ఉండాలి ఆల్బమ్ అనేది. ఓకే, అండ్ నేను ఇది స్పీడ్గా చేస్తా ఆల్బము. ఓకే, కంట్రోల్. ఓకే, ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటా, ఎందుకంటే కొన్ని ట్రిక్స్ ఉంటాయి. ఓకే, కంట్రోల్ ఏ కొట్టండి, కంట్రోల్ సి, అండ్ ఈ పిక్లో కొండి, అండ్ మ్యాజిక్ పాయింట్ టూల్ తీసుకోండి, అండ్ షార్ట్ కట్ డబ్ల్యూ, అండ్ క్లిక్ అన్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఓన్లీ. ఇప్పుడు ఏం చేస్తారంటే కంట్రోల్ వి ప్రెస్ చేస్తారు స్పీడ్గా. మీరు ట్యూటోరియల్ వినకుండా నాకు తెలిసిపోయింది అని ఈజీగా మీరు ఆ ప్లేస్ పేస్ట్ అనేది చేస్తారు, కానీ అలా రాదనమాట. కంట్రోల్ షిఫ్ట్ బి ప్రెస్ చేస్తే ఓన్లీ సెలక్షన్ ఏరియాలోని మాత్రమే ఇమేజ్ అనేది కాపీ పేస్ట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఈయన ఈ గ్రూప్లోనే ఫోటో అండి, ఈ ఫోటో అవసరం లేదు మనకు. ఓకే, అలా కూడా చూసుకోండి మీరు, డబుల్ డబుల్ వేయకుండా. అండ్ ఇలా చూసుకుండండి మీరు ఆల్బమ్ అనేది సెలక్షన్ ఫొటోస్ అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, నేను అక్కడక్కడ కొన్ని ట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే అర్థమైందిగా, కంట్రోల్ సి కాపీ అండ్ సెలెక్ట్ ఇది చేసుకోండి, కంట్రోల్ రైట్ క్లిక్ చేసి, అండ్ మ్యాజిక్ పాయింట్ క్లిక్ ఆన్ బ్లాక్. ఓకే, కంట్రోల్ వి కొడితే మామూలుగా వస్తుంది, కంట్రోల్ షిఫ్ట్ వి చెప్పాను కదా, అది యూజ్ చేయండి. అండ్ ఇవి అయితే లైటింగ్స్ మాన్యువల్గా చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ చూడండి, అండ్ నాయిస్ఫేర్ ప్రొఫెషనల్ కంట్రోల్ ఎఫ్ అండ్ షార్ట్కట్గా క్రియేట్ అయిపోతుందని చెప్తాను కదా,
ఇక్కడ ఫిల్టర్లో ఏఎఫ్ఎక్స్ యూజ్ చేసినా మనకు ఫిల్టర్లో అనేది ఇక్కడ కనబడుతుంది. అండ్ షార్ట్ కట్స్ అనేది మీరు నోట్ చేసుకోండి, ఒక నోట్స్లో మీకు గుర్తుండిపోతాయి. అండ్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ముందులో మీ ఫ్రంట్లో నోట్స్ పెట్టుకొని మీరు ఆల్బమ్ చేసి మీరు చాలా ఈజీగా క్రియేట్ చేయొచ్చండి, చాలా స్పీడ్గా చేయొచ్చు, నాకన్నా స్పీడ్ కూడా చేయొచ్చు. అండ్ ఫస్ట్ వన్ బాగుంది, సెకండ్ది బ్లర్ అయిపోయింది అన్నమాట. ఓకే, కంట్రోల్ ఎఫ్. అండ్ లైటింగ్ ఆటోమేటిక్ చేస్తున్నాను అనమాట. అండ్ కొన్ని ఇమేజెస్ కొంచెం ఎక్కువ బ్రైట్నెస్ ఉంటే అప్పుడు మాత్రం మీరు మాన్యువల్గా చేయాల్సి ఉంటుంది. వీళ్ళిద్దరూ ఇందులో ఉన్నారు, ఈ పిక్కు అవసరం లేదండి. ఓకే, వీళ్ళు సేమ్ కాబట్టి నేను ఈ పిక్ తీసుకుంటున్నా, ఎందుకంటే రెండు సేమ్, ఎందుకంటే డబల్ డబల్ యూజ్ చేయదు. వీళ్ళందరూ సింపుల్గా దాంట్లో కూడా ఉన్నారు, అంటే ఒక్క క్యాండిడేట్ మాత్రం యాడ్ అయ్యింది అనమాట. దానికోసం మనము సపరేట్గా డబల్ టైం పెట్టడం అనవసరము. ఓకే, ఓకే, ఇది బెస్ట్. అందరూ ఇక్కడ చూస్తారు ఫస్ట్ వన్. కంట్రోల్ ఎఫ్. కంట్రోల్ ఎఫ్. అండ్ షార్ట్ కట్స్ స్పీడ్గా చేస్తున్నాను, ఎక్కువ షార్ట్ కట్స్ క్రియేట్ అవుతుంది. అదంతా ఒకటే కాదు, డిఫరెంట్ డిఫరెంట్ షార్ట్ కట్. ఎంటర్ నెక్స్ట్ షార్ట్ కట్ వేరు, ఎంటర్ షార్ట్ కట్ నెక్స్ట్ వేరు అనమాట. ఎంటర్ కొడుతాను కదా, చూడండి ఇక్కడ ఎంటరు, ఇక్కడ ఎంటరు, అలా. అండ్ అవన్నీ త్రీ అనమాట, ఇప్పుడు త్రీ షార్ట్ కట్స్ ఉన్నాయి అందులో. నెక్స్ట్ బ్యాక్ వచ్చి చెక్ చేసుకోండి, త్రీ షార్ట్ కట్స్ ఉంటాయి అందులో. ఓకే, ఇది ఒకటే ఉంది. ఓకే, ఇప్పుడు మనము ఈ పిక్స్ అనేది రీసెట్ చేసుకోవాలండి. అండ్ తెలుసు కదా, ఓకే, కొంచెం కట్ అవుతాయి అండి దాంట్లో. ఇదొకటి మైనస్ ఎక్కువ ఇమేజెస్ పెడితే. ఓకే, అండ్ ఇది తర్వాత అడ్జస్ట్ చేసుకుందాం. కొంచెం క్రాస్ ఉంది. అండ్ దిస్ ఈజ్ గుడ్. ఓకే, నెక్స్ట్ నేను మళ్ళీ పిక్స్ అనేది అడ్జస్ట్ చేసుకుంటా.
కింద షార్ట్ కట్స్ ఉన్నాయి అవి మాత్రం నోట్ చేసుకొని లేదా అర్థం కాకపోతే అడగండి కింద కామెంట్స్లో కంపల్సరీ కామెంట్ చేయండి ఓకే అండ్ కొంచెం ఇది వంకర్ ఉంది కొంచెం ఓకే నైస్ ఇలా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలండి ఓకే ఇలా మనము డిఫరెంట్ డిఫరెంట్గా ఆల్బమ్స్ క్రియేట్ చేయొచ్చు అండ్ దీనికి మాత్రం తక్కువ టైం పడుతుంది ఓన్లీ క్రియేషన్స్ ఉంటాయి కదా కపుల్స్ అవి అవి కానీ ఫ్యామిలీస్ కానీ చాలా టైం తీసుకుంటాయండి అవే మెయిన్ ఇంపార్టెంట్ ఇవి కాదు ఇవి మామూలుగా మీరు ప్రాక్టీస్ చేయండి మొబైల్స్ ఫోన్స్లో మీ ఫొటోస్ కానీ ఎవరైనా ఉంటాయి కదా ఓకే అలాంటి ఫొటోస్తో మీరు ప్రాక్టీస్ చేయండి చాలా ఈజీగా వస్తుంది అంటే మీరు కూడా ఆల్బమ్ క్రియేషన్ అనేది చేసుకోవచ్చు ఇంట్లో ఉండి హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా సరే కానీ ఇంట్లో ఖాళీ ఉండకుండా సిస్టమ్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరి ఇంట్లో ఇప్పుడు కంప్యూటర్ అనేది ఉంది నెట్ కూడా అవసరం ఉండదు జస్ట్ ఆఫ్లైన్ ఇన్స్టాల్ చేసుకొని సాఫ్ట్వేర్తో మనం ఆల్బమ్ అనేది క్రియేట్ చేయడం నేర్చుకోవచ్చు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ డూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ అండ్ కమెంట్ లైక్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ